వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు వాస్తవమే. కొంతమంది విమర్శిస్తున్నారు, ఎక్కువ మందిని పెట్టారు. బాబు ఉంటాయి కొన్ని పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు లేవని అలవటిస్తుంటే మరి సచివాలయానికి 10 మందిని పెట్టాల్సి వచ్చింది. త్వరలో వాళ్ళకు కూడా ఇంకా పని రెట్టింపు అవుతుంది, జనాభా పెరుగుతుంది. అంతకు వచ్చినప్పుడు 35 కోట్లు ఉంటే ఈరోజు 130 కోట్లు మరి ఎంతమంది కావాలి? అన్ని సహాయాలు అందించగలరు. త్వరలోనే ప్రతి కార్యక్రమం, ఇప్పటికే మీరు ఇంటి పనులు కట్టించుకోవటం, ప్లాను లేదు ప్లాన్ రెగ్యులరైజ్ చేయటం, అన్నీ కూడా సచివాలయాల్లో చేస్తున్నారు. ఇంకా చాలా సేవలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మీ ద్వారా వార్డులలో త్వరలోనే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కేవలం మనం నవరత్నాలే కాదు. ఈరోజు మీ పిడుగురాళ్ళు చూసుకోండి, బైపాస్ రోడ్డు గత 10 ఏళ్ళ నుంచి సాగుతూనే ఉంది, ముందుకు పోరా. తప్పకుండా ఈ సంవత్సరం మనం పూర్తి చేయబోతున్నాం. పూర్తి చేయకపోతే హాయిగా ఉంటుంది మన పట్టణం, కాలుష్యం ఉండదు, ట్రాఫిక్ ఉండదు. అల్టిమేట్లీ పట్టణం అంటే నాదో మీదో కాదు కదా, మన అందరి బ్రహ్మాండంగా దాన్ని పూర్తి చేయాలి. మంచినీళ్ళు మీరే చూస్తుంటారు, మీ తల్లిదండ్రులు. మీ కష్టం ఏంటి, మీ ప్రతిఫలం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటి, మనం ఆ ఇంట్లో ఎంత సహాయం చేశామో గుర్తు చేస్తాం. రానివాడికి కూడా సమాధానం చెప్పాలన్నా, కొంతమంది ఉన్నారు పాప పట్టాలు రాలేదు. ఏంటంటే కరెంట్ బిల్లు తప్పు ఉంటామో, రేషన్ కార్డు తప్పు పట్టమో, వాళ్ళ ఇంటి పేరు మీద పనులు ఉంటామో, అవన్నీ కూడా మనం చెప్పాలంట. బాధ్యత ఉంది నా దగ్గర నుంచి కౌన్సిలర్ వరకు, కమిషనర్ దగ్గర నుంచి వాలంటీర్ వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ప్రజల నమ్మకం నిలబెట్టడమే మన బాధ్యత. తప్పకుండా రేపు గడప గడప పోదాం, ప్రతి మనిషికి సమాధానం చెప్తాం, చిన్న చిన్న లోపాలుంటే సరి చేసుకుందాం. హాయిగా ఒక మంచి వాతావరణం ఈ పిడుగురాడ పట్టణంలో తీసుకురావాలి. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి. బ్రహ్మాండమైన ఒక ఉన్నతమైన పట్టణంగా, నేనేమి పిడుగురాని ప్యారిస్ చేస్తాను, అమెరికా చేస్తాను, లండన్ చేస్తానని చెప్పట్లా. గతంలో తెలుగుదేశం అని చెప్పేవాడు, ఎక్కడ పోతే అక్కడ, లండన్ పోతే లండన్ అయిపోయింది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ఏమీ చెప్పట్లేదు. ప్రజలు బ్రతకడానికి, మరీ ముఖ్యంగా పేదవాడు హాయిగా ఉండడానికి ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్ది చూపిస్తానని తెలియజేస్తాను. మహాలక్ష్మి 17 సచివాలయం రెండు రెడీగా ఉండండి. 17 శిరీష పిల్లలు అడ్డలేదమ్మా, అది నాకు మహాలక్ష్మి నాగలక్ష్మి కొత్త సునీల్ బాబు బాబా కొంత ముందు వచ్చేయండి అమ్మా. రచనా బేగం రాలేదా? ఆరిఫా రమణయ్య వెంకట కృష్ణ యూసఫ్ నజీరా